అందరికీ నమస్కారం. మన ప్రాంత ఎలవేల్పు అయినటువంటి వేణుగోపాల స్వామి కృపా కటాక్షాలతో, ఆ దాడి తల్లి ఆశీస్సులతో ఇవాళ నేను 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. 1 సెట్ని నా సోదరుడు సుజయ్ కృష్ణంగారావు గారు ప్రపోజ్ చేశారు, ఇంకో సెట్ని మాజీ శాసనసభ్యులు సోదర సమానులు తెంటిలక్ష్మినాయుడు గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజల అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ ప్రజాక్షేత్రంలోకి ప్రజలు నాలుగు దీవెనలతోనే మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. తప్పకుండా ప్రజల యొక్క ఆశీస్సులు నాకు లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా నిన్న నార్సిరావుపేటలో ఒక పేద ఉపాధి హామీ కూలీదారుడు నాకు 1300 రూపాయలు ఇచ్చాడు. నేను 2 వారాలు కష్టపడితే సంపాదించిన డబ్బుని నాకు నేను నార్సిరావుపేట మీటింగ్లో తను ఇచ్చాడు. ఆ అమౌంట్ని నేను డిపాజిట్ అమౌంట్లో కలపడం జరిగిందని మీకు అందరికీ కూడా గర్వంగా సగర్వంగా తెలియజేసుకుంటాను. పేరు కరెక్ట్ కనుక్కొని చెప్తాను. నేను నార్సిరావుపేటలో ఒక ఉపాధి హామీ వేతనదారుడు, తను 2 వారాల సంపాదన నాకు ఇచ్చాడు, వద్దంటే బలవంత పెట్టి ఇచ్చాడు. అది నేను డిపాజిట్ అమౌంట్లోని సగర్వంగా కలిపాను. ఈరోజు నా సోదరుడు బేబీనాయన బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలా చేయటం జరిగింది. ఖచ్చితంగా బేబీనాయన విజయం పొందుతారని, తద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నిటినీ కూడా స్వస్తి చెప్పి ఒక ప్రజా సంక్షేమం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి దశగా నడిపించే ప్రభుత్వం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్ని విధాల బేబీనాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేసి, అదేవిధంగా విజయనగరం పార్లమెంటు అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అప్పలనాయుడు గారికి విజయానికి బొబ్బిలి మెజారిటీ ఎంతో తోడ్పడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. బొబ్బిలి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బేబీనాయన గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రచారం మొదలు పెడుతున్న దగ్గర నుంచి కూడా గ్రామస్థాయిలో కానీ పట్టణాల్లో కానీ తెలుగుదేశం పట్ల, అభ్యర్థి బేబీనాయన గారి పట్ల ప్రజలకున్నటువంటి నమ్మకం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, బొబ్బిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతో బేబీనాయన గారు విజయదొందుకు భోగించనున్నారు. అదే రకంగా ఇందాక పెద్దలు సుజయ్ కృష్ణ రంగారావు గారు చెప్పినట్టు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కలిసెట్టి అప్పలనాయుడు గారి గెలుపులో ప్రధానమైనటువంటి భూమిక రేపు పొద్దున బొబ్బిలి నియోజకవర్గ ఓటర్లు పోషించబోతున్నారని ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను.